పాపం. హలో అన్న, అన్న ఒకసారి చెప్పండి చెప్పండి మేడం. రేపు కొత్తగూడెం ఎంత దూరం అన్న? కొత్తగూడెం అప్రాక్సిమేట్లీ 50 to 100 కిలోమీటర్స్ ఉంటాయి మేడం. అంత ఉంటుందా? ఎస్. ఓకే. బయటికి నాకేమో లిఫ్ట్ ఇస్తారా? ఓకే. బయటికి నాకేమో లిఫ్ట్ ఇస్తారా? ఇప్పుడు అలాగే ఉంటుందా? అవునండి. అటు ఓపెన్ చేసి వెళ్ళగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎట్లా వెళ్తున్నారు మీరు? నేను కొత్తగూడెం అవతల భద్రాచలం వెళ్తున్నా మేడం. ఓకే ఓకే అన్న, సీట్ బెల్ట్ పెట్టుకో. లే నో ప్రాబ్లం మేడం, లే నో ప్రాబ్లం మేడం. యాక్చువల్లీ లాంగ్ కదా. లే నో ప్రాబ్లం, ఐ కంఫర్ట్. పెట్టుకో అన్న, పెట్టుకో. పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? సిక్స్ సైడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? సిక్స్ సైడ్ ఉంటుంది. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? నేను గతంలో జాబ్ చేసిన మేడం, ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఉన్నాను. ఖాళీ? మీరేం చేస్తుంటారు? డాక్టర్ని నేను. ఓకే. అచ్చా, అరే సారీ మేడం, మిస్టర్ తీసుకోండి చూడండి. అరే సారీ మేడం, మిస్టర్ తీసుకోండి చూడండి. బాగానే ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్. ఇంగ్లీష్ నిస్త్రాకలు మర్చి పెట్టేస్తున్నాడు, ఎవరండి ఇతను? నేను పశువుల డాక్టర్. ఓ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏం పండు కోతి లెక్కను ఉన్నావురా. గోమాత రక్షణ సర్వజగత్ రక్షణ అంటారు, మంచిది కదా పుణ్యం. అన్ని పశువులు ఉంటాయి ఇంక్లూడ్ అందులో. అచ్చా, అయితే మనుషులు మల్టీవిటమిన్ వేసుకుంటారు కదా, పశువులు ఏమన్నా పశువులకి ఏ విటమిన్స్ వేయాలి? పశువులకి ఏ విటమిన్స్ వేయాలి? పశువులకు విటమిన్స్ అవసరం లేదు. అవసరం లేదు. మనలాగా చెత్త తినవు కదా, మనలాగా చెత్త తినవు కదా. ఆహా, న్యూట్రిషన్ ఫుడ్ మాత్రం గడ్డి ఇస్తే సరిపోతుందా? గడ్డి గడ్డి. అయితే ఇంతకుముందే ఒకటి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, ఇక్కడ ఉంటుంది మన హాస్పిటల్, వెళ్ళే దారిలో ఉంటుంది. వెళ్ళే దారిలో ఉంటుంది. ఓకే మేడం, మీరు ఎక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చినా ఓకే మ్యామ్. ఓకే మేడం, మీరు ఎక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చినా ఓకే మ్యామ్. చాలా సెకలు ఉన్నారా నీలో? అయితే అది డెలివరీ దగ్గరలో ఉంది, కాకపోతే వీక్ ఉంది అంట అది. ఓకే. సో వీక్ ఉంది, దానికి బ్లడ్ అవసరం పడుతుంది, చాలా వీక్ ఉంది. మీకు బ్లడ్ అవసరం ఉంటే ఇక్కడ రోడ్ నెంబర్ 5 అవుతారా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది మేడం, ఇఫ్ నెసరీ మీరు కాల్ చేయొచ్చు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది మేడం, ఇఫ్ నెసరీ మీరు కాల్ చేయొచ్చు. అది మనుషులది, ఇది పశువులది కాదు. అది మనుషులది, ఇది పశువులది కాదు. చిరంజీవి గారిది పశువులది, అది మనుషులకి పశు సారీ మనుషులది అది పశువులకి ఇయ్యరు. మీకు హెల్త్ బాగానే ఉంటుందా? ఐఎమ్ ఆల్ రైట్ మ్యామ్, ఐఎమ్ ఆల్ రైట్ మ్యామ్, ఐఎమ్ ఆల్ రైట్. ఓకే, ఒకసారి చెక్ చేస్తాను. జస్ట్ సీట్ బెల్ట్ తీసాను. పర్లేదు. మూర్ఖుల దానా, మక్క పిండి, పత్తి కల్లి, మూడు కలిపి అందరు తిన్నట్టు తింటాం, అందరు తిన్నట్టు తింటాం. వేసేసాడు, బాగా వేసేసాడు. టిఫిన్స్, లంచ్ అండ్ డిన్నర్. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు, స్మోకింగ్ అలవాటు. ఇంకేమైనా జబ్బులు ఉన్నాయా? జబ్బులేం లేదు, అరికాళ్ళ కరిచేతులకి టెన్షన్ అన్నప్పుడు చెమటలు వస్తాయి, అంటే మోషన్స్ ఫీల్ అయినప్పుడు చెమటలు వస్తాయి. ఏంటి మోషన్స్ ఫీల్ అయినప్పుడు చెమటలు వస్తాయి? మోషన్స్ ఫీల్ అయినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఒకప్పుడు అన్నంలో కోడికూర యాటకూర తినేది, కోడికూర యాటకూరతోటి నీకు మంచిగా సిక్స్ ప్యాక్ కాకుండా మంచి బాడీ వచ్చేది, సిక్స్ ప్యాక్ కాకుండా మంచి బాడీ వచ్చేది. తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికీ షోల్డర్స్, కాలర్స్ మంచిగా ఉన్నాయి.
ఇంకేమైనా అడగాల్సుకున్నారా? ఇంకేమైనా అడగాల్సుకున్నారా? వాటర్ ఎన్ని లీటర్ దాకా రోజు? 2 to 3 రెండు నుంచి 3 లీటర్ల నేను తాగుతా. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. మీ బ్లడ్ ఏమైనా ఇవ్వగలుగుతారా? మా లేదు మేడం, మాకు యాక్చువల్లీ లాంగ్ టైం నుంచి సరిగా నిద్ర లేదు, సరిగా ఫుడ్ లేదు. ఉన్న బ్లడ్డే తగ్గిపోతున్నది, ఉన్న బ్లడ్డే తగ్గిపోతున్నది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏమైనా దొరికితే, ఏమన్నా ఇప్పుడు మా ప్రజెంట్లీ ఖాళీగా ఉన్న చెప్పినా కదా, ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కొంచెం దొరికితే మంచి, తిన్న తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంప్రూవ్ అయినాక అప్పుడు మీ విజిటింగ్ కార్డు ఇస్తే నేను అప్రోచ్ అయ్యాను. చూసారా సార్, డబుల్ యాక్షన్. డ్రై ఫ్రూట్స్ కి డబ్బులు ఏమైనా పంపించమంటారా? కంపల్సరీ, లేకపోతే నెట్ క్యాష్ ఇస్తే సరిపోతుంది. కంపల్సరీ, లేకపోతే నెట్ క్యాష్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ తిన్నాక ఎన్ని లీటర్లు ఇస్తారు? మరి ఎప్పుడు వస్తారు, ఎన్ని లీటర్లు ఇస్తారు? అది మీరు విజిటింగ్ కార్డ్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అంటే మినిమం ఎన్ని మంత్స్ టైం తీసుకుంటారు? మీ విజిటింగ్ కార్డ్ ఇస్తే కదా మేము డిసైడ్ చేసుకునేది. మీరు చెప్తేనే కదా మేము ఇవ్వడానికి, మీరు చెప్తేనే కదా మేము ఇవ్వడానికి, మాకు అప్పుడు అవసరమా కాదా అనేది చెప్తాం. అది నేను ఇంకా ఆలోచించాలి, దాని గురించి ఆలోచించి చెప్తాను. ఓకే, మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలి. ఒక మీ దగ్గర నుంచి ఒక 5 లీటర్స్ తీసుకుంటాం. 5 గా 10 5 గా 10 10 లీటర్స్ లేదంట ఆయన దగ్గర. మొత్తం ఎంత ఉంటే అంత తీసుకుంటాము. ప్రస్తుతానికి అయితే ఎమర్జెన్సీ, ఆవును కాపాడాలి, నా జాబ్ అది. ఏదో తేడాగా ఉందంటే పశువుల హాస్పిటల్ తీసుకుపోతాము, తీసేస్తాం. ఓకే, అయితే అక్కడికి వెళ్ళినాక మాత్రం ఒక ఇంజెక్షన్ ఇస్తాం మీకు, మత్తి ఇంజెక్షన్. లే కొంచెం హాస్పిటల్ కి దగ్గరలో పోయినప్పుడు బతుకుతా లేదు, మా సంబంధం ఏమైనా తర్వాత బతుకుతా లేదు, మా సంబంధం ఏమైనా తర్వాత ఎక్కడో కొడుతుంది సీనా. 10 లీటర్స్ తీస్తే నీకేముంటది? మీకు ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తాను. సరే మంచిది. కొంచెం హాస్పిటల్ దగ్గర పోయినాక హాస్పిటల్ దగ్గర ఓకే కదా మీకైతే? మా పశువులకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. పశువులు అంటే మాకు ప్రాణం. డాక్టర్ ని మనుషులకంటే, మనుషులకంటే నాకు పశువులు ఇంపార్టెంట్. మనుషులకి మనసు ఉండదు కదా, పశువులకి అయితే మనసు ఉంటుంది, మంచి చూసుకుంటారు. ఫ్యామిలీ ఉన్నారా మీకు? లేదు మేడం, ఫ్యామిలీ లేదు. లేదు మేడం, ఫ్యామిలీ లేదు, ఎవరు లేదు. ఫ్యామిలీకి డబ్బులు ఏమన్నా ఆడిట్ అయితే డబ్బులు ఇచ్చేద్దాం. ఇక్కడ హాస్పిటల్ దగ్గరలోనే. హలో, డాక్టర్ గారు, నేను మాధవ్. ఎలా ఉంది ఇప్పుడు దానికి? ఎమర్జెన్సీ. ఒక పర్సన్ ఉన్నాడు, ఎంత ఏజ్ ఉంటుంది? 40 ఇయర్స్ ఉన్నాయి. బాగానే ఉన్నాడు. మరి ఆయన బ్లడ్ తీద్దామా? సర్టిఫికెట్ లో 30 ఉన్నది. ఏంటి సార్ అది? సర్టిఫికెట్ లో 30 ఉన్నది. ఓకే, బాగానే ఉన్నాడు. ఏం హెల్త్ ఇష్యూస్ ఏం లేవంట. ఇచ్చేస్తాడంట, ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. ఓకే, చెప్పండి. మన మనీ అరేంజ్ చేయండి. మరి చచ్చిపోయినా ఏం ప్రాబ్లం లేదంట. బ్లడ్ తీసి చనిపోతారు. సరే డాక్టర్, అన్ని అరేంజ్ చేసుకోను. మరి చెప్పిన అన్ని రూల్స్ చెప్పిన అతనికి నేను. ఓకే అన్నాడు. ఇంజెక్షన్ ఇచ్చేయమంటారు ఇప్పుడు? సరే, హాస్పిటల్ తీసుకెళ్ళక ముందుకి మొత్తం ఇంజెక్షన్ ఇస్తాను. సరే ఓకే, వస్తున్నా రెడీగా పెట్టుకున్నారు. ఇంజెక్షన్ వేసుకుంటారా? ఇంజెక్షన్ వేసేసుకోండి. ఏ ఇంజెక్షన్? నిజంగా వేస్తున్నావు ఏందో ఇంజెక్షన్? ఏ ఇంజెక్షన్ నిజంగా వేస్తున్నావు ఏందో ఇంజెక్షన్?
సీరియస్ సీరియస్ గానే చెప్తున్నా నేను కూడా. డోర్ది అని చెప్పిన, డోర్ది అని చెప్పిన. ఇస్తా అన్నారు కదా బ్లడ్ అయితే, ఇస్తా అన్నారు కదా, ఇస్తారా ఇయ్యరా బ్లడ్? ఇయ్యను, ఇవ్వను. ఇప్పటికి ఇస్తా అన్నారు కదా. డోర్ది అరే ఎందుకంటే ఇస్తారు? ఇప్పుడు వరకు ఏం మాట్లాడారు మరి? ఇస్తా అన్నారు కదా బ్లడ్, బానే ఉంది హెల్త్ అన్నారు. ప్లీజ్ డోర్ ఎందుకు తీయాలి? ఇస్తా అన్నారు కదా బ్లడ్, ఇస్తా అన్నారు కదా, హాస్పిటల్ వచ్చింది. ఆగండి, మీరు పలగొట్టకండి. నాది కూడా కాదు కారు, అది కూడా కాదు కారు. అంటే మేము ఏమైనా చేసామనుకుంటున్నారా? చాలు ఏమైందన్నా, ఏమైందన్నా? ముందుకెళ్ళి చెప్తాను బైక్ తీసుకొని వస్తాను. పిచ్చోడు చచ్చిపోతుంటారా? ముందుకెళ్ళి చెప్తాను.